హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ చెరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగానే ఉన్నారా? బాగుంటారండి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. సో ఇక్కడ పెసరట్టు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. పెసరట్కి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను పెసలు, అండ్ 2 కప్స్ పెసలు తీసుకున్నాను. ఇలా మనకి పొట్టువి సపరేట్ దొరుకుతాయి, ఇలా గుండు పెసలు దొరుకుతుంది. ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఆప్షన్. ఏదైనా రుచి టేస్టీగానే ఉంటుంది పెసరట్కి. అండ్ ఈ పెసలు నేను ఓవర్ నైట్ సోక్ చేశాను, 2 కప్స్ తీసుకున్నాను పెసలు వచ్చేసి. అండ్ 3/4 కప్పు నేను రైస్ యాడ్ చేశాను. మీ దగ్గర స్టోర్ బియ్యం ఉంటే స్టోర్ బియ్యం యాడ్ చేసుకోండి, లేకపోతే మసూర్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా స్టోర్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఓవర్ నైట్ సోక్ చేశాక అగైన్ 2-3 టైమ్స్ వాష్ చేయండి. బాగా నీట్గా వాష్ చేశాక ఇలా మిక్సీ జార్లోకి నేను 1 టేబుల్ స్పూన్ జీరా, 2 గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్నగా తుంచేసేసుకున్నాను, కొంచెం అల్లము, కొంచెం కల్లుప్పు, అది యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ చట్నీకి వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, బిగ్ సైజు, కొంచెం కల్లుప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. ఇంకా మీకు స్పైసీ ఎక్కువాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఈ చట్నీ వేరు, మామూలుగా కడప ఎర్ర కారం అయితే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇలాగే ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దోశ కప్లే చేసుకొని తినొచ్చు, లేకపోతే ఇడ్లీల లేకని తినొచ్చు. అది టేస్ట్ వేరే. ఇది వచ్చేసి ఈ ఆనియన్ చట్నీ వచ్చేసి ఇది దోశలలోకి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అన్నం లేక, వేడివేడి అన్నం లేకైనా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను హాకిన్స్ నుంచి 3 పాన్స్ పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి చిన్నది కడాయి లాగా చిన్నది, అండ్ ఒకటి ఫ్రైయింగ్ ప్యాన్, ఒక దోశ ప్యాన్ పెట్టుకున్నాను. దోశ ప్యాన్ ఇది, దోశ ప్యాన్ నాకు ఇలా స్టిక్కర్ వచ్చిందని, అది ఎలా రిమూవ్ చేయాలని అది కూడా ఒక లాగ్ లాగా పెడదాం అనుకున్నాను. ఇందులోనే యాడ్ చేశాను, అది కూడా మీకు యూస్ఫుల్ టిప్ లాగా ఉంటుందని యాడ్ చేశాను. అండ్ ఇలా కొంచెం దోశ పెనాన్ని కొంచెం వెయిట్ చేశాక దాని మీద నేను ఆ స్టిక్కర్ చుట్టూరా ఆయిల్ అప్లై చేశాను. సో ఆయిల్ వేసాక ఒక 2 మినిట్స్ వదిలేయండి, అదంతకదే మనకి వచ్చేస్తుంది. అలా స్టిక్తో అంటూ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆ చట్నీ పోపు వేసుకున్నాను, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంది, చట్నీకి బాగుంటుంది టేస్ట్. 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి చిన్న చిన్నగా తుంచేసుకోండి, కొంచెం కరివేపాకు, అంతే అండి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ చట్నీని. అండ్ ఇక్కడ దోశకి పెసరట్కి నేను ఇలా వేసి ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ లేకపోతే పెసరట్టు టేస్టీగానే ఉండదు మనకి. సో ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా పెసరట్టు. అండ్ ఆ రోజు పెసరట్టు చాలా టేస్టీగా వచ్చింది. అండ్ కొబ్బరి చట్నీ నేను బ్లాగ్లో పెట్టాను, మీరు చూడకపోతే చూసేయండి నా ఛానల్లో. ఇంతే అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.